ఐ హోప్ ఇట్స్ గుడ్. మ్యాట్రిక్స్ మీడియా వర్క్స్ పతాకం మీద ఇంతకు ముందు థియేటర్లో అనే మూవీ చేశాం యాజ్ ఎ ప్రొడ్యూసర్. మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ కథనం అనే మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నాను మీకు. విత్ ద హెల్ప్ ఆఫ్ మిస్టర్ రంజిత్, యు హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ 90% ఆఫ్ ద షూట్. ప్రతి మనిషికి వెనక ఒక కథ ఉంటుందండి, ఆ కథకు ఒక కథనం ఉంటుంది. సో ఈ కథనం ముందు ఏ కథ ఉందో రేపు మీరు స్క్రీన్ మీద చూడాలి, అదైతే ఇప్పుడు చెప్పలేను. కొండేటి గారు షార్ట్ నోటీస్ మీద మా కోసం వచ్చారండి. చేతనానంద్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారండి, మీకు రొటీన్గా చెప్పే మాటలే, కానీ కథ మాత్రం రొటీన్గా ఉండదు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ హియర్. సాయి కిరణ్ గారు నాకు థియేటర్లో సినిమా దగ్గర నుంచి మంచి ఫ్రెండు. ఆ సినిమా నేను చూశాను, మంచి సినిమా అది. తర్వాత మళ్ళీ నేను త్వరలో డైరెక్టర్గా రాబోతున్నానని ఆ రోజు చెప్పారు. దాదాపు 6 మంత్స్ కష్టపడి ఆయన తయారు చేసుకున్న మంచి సబ్జెక్ట్ ఇది. ఈ కథ నాకు బాగా తెలుసు. ఇది ఓన్లీ తెలుగులో కాదు, సౌత్ ఇండియా కాదు, బాలీవుడ్లో కూడా పనికొచ్చే గొప్ప కథ ఈ కథనం కథ. ఎందుకంటే ఈ కథ నాకు బాగా తెలుసు, బాగా విన్నాను కాబట్టి చెప్తున్నాను. 100% ఇది ఆల్ లాంగ్వేజ్ యూనివర్సల్ సబ్జెక్టు. సో ఆల్ ది బెస్ట్ సార్. అలాగే ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న మీరు రంజిత్కి, అర్చనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని కంపేర్ చేస్తే ఇది కథ కాన్సెప్ట్ యాజ్ టైటిల్స్ ఈస్ కథనం అనేది ఒక డిఫరెంట్, అండ్ దాని వెనుక కథ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు చాలా డిఫరెంట్గా క్యారీ అవుతుంది. సో హోప్ యూ ఆల్ సీ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, పోస్టర్ లాంచ్ చేసిన చేతనానంద్ గారికి, ఇక్కడ విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన సురేష్ కొండేటి గారికి ముందుగా నా అభినందనలు తెలుపుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశాన్ని నన్ను నమ్మి ఇంత క్రూయల్ రోల్కి నన్ను సెలెక్ట్ చేసిన సాయి కిరణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నా క్రూయల్టీ మీరు స్క్రీన్ మీద చూసి నన్ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరందరూ ఎటువైపు ప్రయాణింపు చేస్తారనేది అంతా మీ చేతుల మీద ఉంది. నా స్క్రీన్ నేమ్ శ్రీరాజ్ అండి. నేను టెంపర్, కిక్ 2 వాటిలో చేస్తున్నాను. వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ ఈ చిత్రం ద్వారా అండి నేను మీకు పరిచయం అవుతున్నాను. మీరందరూ కథను నమ్మి క్రూ అంతా చాలా కష్టపడ్డారండి. కొత్త వాళ్ళని మీ మీడియా మిత్రులు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేమంతా ముందు ఇంకా మంచి చిత్రాలు చేసి మంచి క్యారెక్టర్స్ తోటి మిమ్మల్ని రంజింపు చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఇక్కడికి వచ్చి మీరందరూ ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సురేష్ కొండేటి గారికి, అలాగే చేతనానంద్ గారికి, మీడియా పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక డాక్టర్ వృత్తి పరంగా ఇన్ని రోజులు సమాజానికి ఎంతో న్యాయం చేస్తూ వచ్చాము. అలాగే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పరంగా ఒక ప్యాషన్ అనేది ఉండేది. ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు, ఒక అనుభవం ఉండాలి. అనుభవంతో పాటు ఒక మంచి సబ్జెక్ట్ మన చేతుల్లో ఉంటేనే మనం ఫిలిం ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వగలం అనే ఉద్దేశంతోనే ఇన్ని రోజుల నుంచి కథ ఉన్నా మేము మా టైం తీసుకొని, ఒక 2-3 సంవత్సరాలు టైం తీసుకొని ఈ కథని నేను ఒక రైట్ పర్సన్కి చెప్పాలనుకున్నప్పుడు నేను సాయి గారిని కలిశాను. సాయి గారు నాకు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్, హీస్ అ స్కూల్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బట్ ఈ కథ పుట్టడానికి చాలా పెద్ద కారణం ఉందండి. ఎగ్జాక్ట్లీ 2.5 ఇయర్స్ క్రితం డిసెంబర్ 2012లో నన్ను బాగా కుదిపేసిన విషయం, అలాగే నన్ను చాలా బాధకు గురి చేసిన విషయం, మనందరినీ చాలా బాధకు గురి చేసిన విషయం నిర్భయ సంఘటన. ఒక అమ్మాయిని 6 వ్యక్తులు ఎంతో కిరాతకంగా, దారుణంగా బలత్కారం చేసినప్పుడు ఆ ఇన్సిడెంట్స్ చూసి నేను ఎంతో బాధకు గురిపడ్డాను. దాని తర్వాత నేను రాత్రి పగళ్ళు దేవుణ్ణి కోరుకున్నాను ఈ అమ్మాయికి ఏం కాకూడదు అని.
ఎగ్జాక్ట్లీ అరౌండ్ 7 to 10 days తర్వాత వెన్ ఐమ్ ట్రావెలింగ్ టు బెంగళూరు ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, సడన్గా టీవీలో నిర్భయ ఇస్ డెడ్ అని వచ్చింది. అది చూసి నేను అక్కడ చాలా బాధపడి ఐ వాజ్ లిటరల్లీ ఇన్ టీయర్స్ ఆన్ దట్ డే. దాని తర్వాత ఒక 1 week నేను ఎవరితో మాట్లాడలేదు, సరిగ్గా తినలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఎందుకు దేవుడు ఒకళ్ళ తలరాత ఇంత దారుణంగా కూడా రాస్తాడా? రాస్తే దానికి కారణమేంటి? ఒక అమ్మాయిని ఇంత క్రూరంగా, అమ్మాయి చనిపోవటానికి దేవుడు ఎందుకు ఇలాంటి తలరాతను రాశాడు? అలాగే అదే కాకుండా తర్వాత జపాన్లో సునామీ, మన ఇండియాలో మొన్న నేపాల్లో భూకంపం, ఇవన్నీ ఏంటంటే అకాల మరణాలు, ఇవన్నీ ఏంటి అని చూస్తే, మేము ఆయుర్వేదం చదువుకునేటప్పుడు, ఆమె బేసికల్ అయిన ఆయుర్వేద డాక్టర్, ఆయుర్వేదం చదువుకునేటప్పుడు మేము సంస్కృతం రాయింది మాకు మార్క్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధయతి అని. పూర్వజన్మలో చేసిన పాపాలు మరుజన్మలో వ్యాధి, ఆ వ్యాధి ఎలాంటిదైనా కావచ్చు, మృత్యు అయినా కూడా కావచ్చు. ఆ లైన్ వినంగానే, సో ఇది ఈ జన్మలో కాదు, మన కళ్ళ ముందు ఎంతోమంది మంచివాళ్ళు మనకు తెలియకుండానే మనకు చనిపోతూ ఉంటారు, కానీ చెడు పనులు చేసేవాళ్ళు హ్యాపీగా బతుకుతూ ఉంటారు. దీని అంతటికీ కారణం ఏంటి అని చూస్తే అది పూర్వజన్మ కృతం పాపం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని తెలిసింది. ఆ లైన్ మీద ఈ మూవీని ఒక వ్యక్తి తన పూర్వజన్మలో చేసిన ఒక పెద్ద పాపానికి మరుజన్మలో తనని దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడు, మృత్యు ఒడిలోకి ఏ విధంగా తీసుకెళ్తాడు, అక్కడి నుంచి తను బయట పడతాడా పడడా అనేదే కథనం. సో ఈ కథనాన్ని బయటికి తీసుకురావడానికి రాత్రింపగళ్ళు ఒక 6 నెలలు నిర్విరామంగా ఒక కాన్సెప్ట్ మీద కూర్చొని జాగ్రత్తగా రాసుకొని, సాయి కిరణ్ గారు బాగా డైలాగ్స్ బాగా రాశారు, అండ్ మేము అనుకున్న విధానంలో ఒక 90% టాకీ పార్ట్ పూర్తి చేయగలిగాం. అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ పార్ట్ అండ్ హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ 2 months వీ షుడ్ రిలీజ్ ద ఫిల్మ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. సో ఇక్కడ మీ నా దైవ సమానులైన నా తల్లిదండ్రులు వల్లనే నేను ఈరోజు ఈ వేదిక మీద ఇలాగ ఒక హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవడం జరుగుతుంది. దానికి వాళ్ళకి శిరస్సు వంచిన పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన మై బెటర్ హాఫ్ మై వైఫ్ కుందా, మై సిస్టర్, అండ్ ఫిలింకి ఫిలిం ఫ్యాటర్నిటీ ఫిలిం మా క్రూకి వస్తే మై కోస్టర్ అర్చన హ్యాస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ అర్చన బై బీయింగ్ ఎ వెరీ గుడ్ స్టార్. అండ్ శ్రీరాజ్ గారు, హీ హాస్ చాలా ఐ మీన్ ఆయన్ని స్క్రీన్ మీద చూస్తే మీకే అర్థమవుతుంది, నేనే భయపడ్డాను కొన్ని సీన్స్లో ఆయనతో పాటు చేయడానికి. సో హీ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ అదర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పీపుల్ స్వామి గారు, బాలు గారు, అండ్ రవి గారు, దినేష్ గారు, అందరూ, అండ్ ఆల్ ద క్రూ అండ్ టెక్నీషియన్స్, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై ఫ్రెండ్స్ హు హవ్ బీన్ హియర్ ఫర్ మేకింగ్ దిస్ పార్టీ అండ్ ద ఈవెంట్ అ వెరీ సక్సెస్ఫుల్ వన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ థ్యాంక్ ద లెమన్ ట్రీ పీపుల్ హూ హ్యావ్ కోఆపరేటెడ్ ఫ్రమ్ ద డే 1 టిల్ టుడే, ఆల్ ద లెమన్ ట్రీ హోటల్స్ హియర్, మేబీ ఇట్ ఈస్ ఎస్లాన్ ఆర్ this Kebab Theater, Republic of Holidays or Citrus Cafe. Thank you very much Lemon Tree Management for being with us. And ikkada kochina media peddalandarki ee cinema ni ee kathananni oka movie lage kaakunda oka uddeshapurvakamga teesnao kabatti ee concept paranga kuda promote cheyalani nenu korukuntunnanu. Thanks a lot. Jai Hind.